హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మైథిల్ని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను ఒక బీట్రూట్ తోటి మూడు వెరైటీలు చేసి చూపించాలనుకుంటున్నానండి. వెరైటీగా ఉంటుంది, బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి, ఆల్రెడీ పోపు వేయించేశాను. ఈ పోపు వేయించిన తర్వాత ఈ బీట్రూట్ ఉడకబెట్టిన నీళ్ళతో ఈ చారు పెట్టానండి, చాలా బాగుంటుంది. ఆల్రెడీ పోపు కూడా వేసేసాను, చూశారు కదా. ఈ ఇప్పుడు ఇంకో దాంట్లో వేస్తానండి. ఆల్రెడీ వేగిపోయింది కదా, వేగిపోయిన దాంట్లో ఇక పోపు వేయించేశాను. ఇదిగో పెరుగులో వేస్తున్నాను చూడండి. ఆ పెరుగులో ఇంకా ఏం వెరైటీలు కలుపుతానో చూపిస్తాను. ముందు ఇదిగో శనగలండి, శనగలు ఉడకబెట్టి పెట్టాను. శనగలు ఉడకబెట్టి పెట్టాను కదా, ఇప్పుడు దీంట్లో ఏమేమి వేస్తానో చూపిస్తాను. ఒక్క నిమిషం. ఇదిగోండి కరివేపాకు. ఈ పెరుగులో పోపు వేసేసానండి, పసుపు ఉప్పు కూడా వేసేసాను. వేసిన తర్వాత దీంట్లో కరివేపాకు, తర్వాత కొద్దిగా పచ్చిమిరపకాయలు అండి. తినే కారాన్ని బట్టి వేసుకోవడమే. కారం పచ్చిమిరపకాయలు కారం ఎక్కువ ఉంటే, ఎక్కువ ఇష్టం ఉన్నవాళ్ళు కారం ఎక్కువ ఉన్నవాళ్ళు కారం ఎక్కువ తినొచ్చు, కారం తక్కువ తిన్నవాళ్ళు చూసి వేసుకోవాలి. ఇక తర్వాత ఇదిగోండి బీట్రూట్. ఈ బీట్రూట్ ఉడకబెట్టి వార్చి పెట్టానండి. ఇదిగోండి ఎలాగంటే కుక్కర్లో ఫస్ట్ కాయలు శుభ్రంగా కడిగేసి ఇగో ఇందులో వేసేస్తున్నాం, తర్వాత చెప్తాను. ఆ తర్వాత ఇదిగోండి శనగలు. శనగల్లో పసుపు ఉప్పు వేసాను, చూసారు కదా. ఆల్రెడీ ఉడకబెట్టినాయనండి, ఉడకబెట్టిన దాంట్లో ఇందులో ఇలాగా పసుపు ఉప్పు అన్నీ వేసేసానండి. వేసేసిన తర్వాత దీంట్లో ఉన్న వాటర్ కొద్దిగా ఎవాపరేట్ అవ్వాలి, అందుకని నీరు నీరుగా ఉండకూడదని దీన్ని మళ్ళీ ఉడకబెడుతున్నానండి. ఆల్రెడీ ఏం చేశాను అంటే ఇదిగోండి కరివేపాకు వేసేస్తున్నాను దాంట్లో. ఇదిగో చూడండి కరివేపాకు, ఆ తర్వాత పచ్చిమిర్చి. ఇదిగోండి పచ్చిమిర్చి. అంటే పెద్దగా ఎందుకు వేస్తున్నాను అంటే పచ్చిమిరపకాయలు కొంతమందికి ఇష్టంగా తింటారండి, కొంతమంది ఊరికే వేస్తే వేయమంటారు కానీ తినరండి. అట్టినప్పుడు ఏం చేయాలంటే ఇదిగో ఇలా పెద్ద పెద్దగా ముక్కలుగా తరిగాం అనుకోండి. సన్న ముక్కలు ఇష్టమైన వాళ్ళు, బాగా ఇష్టంగా తినేవాళ్ళు ఎట్లా తరిగినా తినేస్తారు. ఇక కారం అసలు ఊరికే జస్ట్ లైట్గా కారం ఉండాలి అనుకుంటే ఇందులో ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి, నేను వెయ్యలేదు. ఆ తర్వాత ఇదిగోండి ఇది అయ్యింది. ఇది అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇదిగోండి ఈ బీట్రూట్ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఇవి చక్కగా ఉడకేసి ఎలాగంటే చెప్తాను. ఒక్క నిమిషం. ఉడకేసానండి. ఎలా అంటే ఫస్ట్ మామూలుగా ముక్కల్ని ఎలాగంటే కాయ శుభ్రంగా కడిగేసి తురిమేసానండి. ఫస్ట్ ఎంత బాగుందో చూడండి, రంగులు రంగులుగా ఆకుపచ్చగా, తర్వాత ఏమో ఎర్ర ఎర్రగా, తర్వాత పసుపు అదేమిటి శనగ రంగులో ఇన్ని రంగులు కనబడుతున్నాయంటే దీనికి ఇంకో రంగు కలుపుతాను. అప్పుడు కూర చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మీకు చూపించాలి విధానం అని అనుకున్నానండి. ఆల్రెడీ బీట్రూట్ తోటి నేను చారు పెట్టాను, చూపించాను కదా, చాలా బాగుంటుందండి. ఒకే పదార్థంతో మూడు నాలుగు రకాల వెరైటీలు, మూడు రకాల వెరైటీలు ఒకేసారి చేసుకోవచ్చండి. ఇవి విడివిడిగా ఉడకబెట్టినవే కాబట్టి పొయ్యి ఆపేసేయచ్చండి. ఇలాగా పొయ్యి ఆపడం వల్ల ఏమవుతుంది అంటే కింద కెమికల్ రియాక్షన్, అంటే వేడి వల్ల వచ్చే కెమికల్ రియాక్షన్ జరగకుండా ఉంటుంది. ఆల్రెడీ ఆపేసేసాను, ఆల్రెడీ ఉప్పు పసుపు వేసేసాను కదా. ఇప్పుడు నేను ఇదిగోండి పచ్చిమిర్చి, సారీ కొబ్బరి ఏదైతే ఉందో అది ఇందులో జల్లేస్తానండి, చాలా బాగుంటుంది. ఈ శనగపప్పు జల్లుకొచ్చు, నేను శనగపప్పు ఆల్రెడీ ఇందులో వేసాను కాబట్టి మీకు కొబ్బరి కూడా జల్లి చూపిస్తున్నానండి. ఇది స్నాక్లా తినొచ్చు, అలాగే రోటీలోకి తినొచ్చు, అలాగే అన్నంలో కూడా తినొచ్చండి. కొబ్బరి పొయ్యి వేగంగా పదార్థం ఉడికిన తర్వాత వేసేసి పొయ్యి ఆపాలండి, ఆ చెక్క అది మగ్గిపోతుంది, చాలా రుచిగా ఉంటుందండి. ఇది ఇప్పుడంగా స్నాక్లా తిన్నా ఏం కాదు, అలాగే రోటీలోకి తిన్నా బాగుంటుంది, అలాగే అన్నంలో కూడా బాగానే ఉంటుంది. మనం ఒకే రకమైన పదార్థంతో మూడు రకాలైన ఆహార పదార్థాలను తయారు చేసుకోవచ్చు. ఒకటి చారు, ఒకటి కూర, ఇంకొకటి పెరుగు పచ్చడి. చూపించాను కదా, ఇదిగోండి పెరుగు పచ్చడి కొబ్బరి వేసేస్తున్నాను. ఓకేనా? నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.